జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజా తీర్పును ఓర్వలేను అన్నట్లుగా జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. శాంతి భద్రతల నిర్వహణలో టీడీపీ ఎక్కడా రాజీ పడదన్నారు. కక్షలు, వేధింపులు, హింస పేర్లు వింటే అందరికీ జగనే గుర్తొస్తారని చెప్పారు. నంద్యాల ఘటనలో ఎస్సీల భూమిని వైసీపీ నేత కబ్జా చేశారని ఆరోపించారు. రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవను తన వ్యక్తిగత స్వార్థం కోసం జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని మంత్రి నిమ్మల ఫైర్ అయ్యారు.